సీఎం జగన్ కు మరోసారి జై కొట్టారు జనసేన ఎమ్మెల్యే రాపాక. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని తన మద్దతు ఉంటుందని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాపాక జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన పార్టీకి దూరంగా లేనని, అలాగని దగ్గరగా కూడా లేనని స్పష్టం చేశారు. ఈ మధ్య పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవలేదని రాపాక తెలిపారు. మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, మూడు రాజధానులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గోదావరి జిల్లాల వాళ్ళం, విశాఖపట్నం వస్తే ఆ ప్రక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలన్నీ కూడా ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. మరి వెనకబడి ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విశాఖపట్నం రాజధాని వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంత వెనకబడి ఉందో అందరికీ కూడా తెలుసు. మరి వేళ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం ఒక సిటీగా ఉంది, మిగతా గోదావరి జిల్లాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు, విశాఖపట్నం తప్పనిసరిగా ఇటువంటి రాజధాని కావాలి. ఆ రకంగానే మేము సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మధ్య కాలంలో నేను కలవలేదు, అంటే నాకు కూడా మెసేజ్ లేదు, నేను ఆయన కలవలేదు. పార్టీ ఇంకా దూరంగా లేను, దగ్గరగాను లేను. నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, కానీ ప్రభుత్వ విధానాలు నచ్చితే దానికి సపోర్ట్ చేస్తానని ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగానే మా ప్రాంతం